హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం పాలిటిక్స్ స్పోర్ట్స్ వైరల్ న్యూస్ అప్డేట్ తెలుసుకోవాలనుకున్నారా? అయితే మీ న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్స్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ యాప్లో 24 అవర్స్ తెలుగు లైవ్ టీవీ న్యూస్ చూడొచ్చు. మీ న్యూస్ యాప్ని ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ మధ్యన మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి, అసలు జవహర్లాల్ నెహ్రూ హిందువే కాదు, అతను ఒక ముస్లిం ఫ్యామిలీకి చెందినవాడు, అతని యొక్క కుమార్తె అయిన ఇందిరాగాంధీ కూడా ఒక ముస్లిం అయిన ఫిరోజ్ గాంధీని పెళ్లి చేసుకుంది అనే వార్తలు వస్తున్నాయి. మరి ఈ వీడియోలో ఆ వార్తల్లో నిజం ఎంతవరకు ఉంది? అసలు జవహర్లాల్ నెహ్రూ హిందువా ముస్లిమా? అసలు జవహర్లాల్ నెహ్రూ ఫ్యామిలీ ముస్లిం ఫ్యామిలీయా కాదా అన్న విషయాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెహ్రూ గాంధీ ఫ్యామిలీ 18వ శతాబ్దంలో కశ్మీర్ నుండి వచ్చి ఢిల్లీలో సెటిల్ అయ్యారు. జ్వాలా నెహ్రూ యొక్క పూర్వీకులు రాజ్ నారాయణ్ కోల్ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని ఢిల్లీ వచ్చేసారు. మొఘల్ బాద్షా అయిన ఫరూక్ సియర్ అతని ఢిల్లీ న్యూస్ పేపర్ లో 1713 నుండి 1718 వరకు తన యొక్క పుస్తకాలను చదివి ప్రభావితులై ఢిల్లీలో సెటిల్ అవడానికి ఐడియా ఇచ్చాడు. కోల్ అంటే కశ్మీరీ బ్రాహ్మణ్స్ అని అర్థం. మరి నెహ్రూ పూర్వీకులు కోల్ అని పిలువబడినప్పుడు ఇప్పుడు కోల్స్ నుండి నెహ్రూలా ఎలా మారాడో తెలుసుకుందాం. నెహ్రూ యొక్క తాత పేరు గంగాధర్ కోల్ నెహ్రూ, అక్కడ నుండి రాహుల్ గాంధీ వరకు ఆ ఫ్యామిలీ ట్రీలో ఉంటుంది. దాన్ని బట్టి వారు కశ్మీరీ బ్రాహ్మణ్స్ అని తెలుస్తుంది. ఇప్పుడు మరొక విషయం ఏంటంటే ఇందిరాగాంధీ ముస్లింని పెళ్లి చేసుకున్న విషయం. ఇందిరాగాంధీ యొక్క వివాహం ఫిరోజ్ గాంధీతో జరిగింది. ఇది అందరికి తెలిసిన విషయమే, ఇది ఒక ఫ్యాక్టే. ఫిరోజ్ గాంధీ ఒక పార్సీ, అతను ముస్లిం కాదు. అతని యొక్క అంతిమ సంస్కారాలు కూడా పార్సీ రీతి రివాజుల ద్వారానే జరిగాయి. పార్సీ సముదాయాల్లో 2 రకాల అంతిమ సంస్కారాలు జరుగుతాయి. పార్సీ సాంప్రదాయంలో మనిషి చనిపోయిన తర్వాత ఒక పెద్ద టవర్ మీద శవాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు రాబందులు వచ్చి అప్పుడు అవి ఆ శవాన్ని పీక్కు తింటాయి. 2వ రకం ఏ విధంగా ఉంటాయంటే వారిని పాతిపెట్టడం జరుగుతుంది. ఫిరోజ్ గాంధీని పాతిపెట్టారు. అతని యొక్క సమాధి ఇలహాబాద్ లోని పార్సీ కబరిస్తాన్ లో ఉంది. పార్సీ శ్మశాన వాటికలో ఉన్నప్పుడు అతను పార్సీ అవుతాడు, ముస్లిం కాదు. దీన్ని బట్టి పండిత్ నెహ్రూ యొక్క పూర్వీకులు ముస్లింస్ కాదు, వారు హిందూ ధర్మాన్ని నమ్మే కశ్మీరీ బ్రాహ్మణులు. వారు తమ ఇంటి పేరైన కోల్ తో పాటు నెహ్రూ అనే పేరు కూడా జోడించుకున్నారు. అంతేకాకుండా ఇందిరాగాంధీ కూడా ముస్లింని పెళ్లి చేసుకోలేదు, ఆమె ఒక పార్సీని పెళ్లి చేసుకుంది. చూసారు కదా, జవహర్లాల్ నెహ్రూ యొక్క పూర్వీకులు హిందూసా ముస్లింసా, మరియు ఇందిరాగాంధీ ఎవరిని పెళ్లి చేసుకుంది అన్న విషయాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.